సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం కర్లపాలెం నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి దారిలో ఆగి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని వ్యూని చూస్తూ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి శనగ తోట యొక్క పంట పొలాలని దగ్గర నుండి చూడడం కోసం మనం చేలోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ రెండు దృశ్యాలు కంటపడినవి. వాటిలో ఒకటి యొక్క ప్రమాదకరమైనటువంటి చేపలని మనం చెప్పుకుంటాం. ప్రస్తుతం మనం ఇక్కడ తోట దగ్గర ఉన్నాము. ఈ యొక్క తోట అంటే ఇదంతా కూడా మనకి ఇసుక ఒక 10 కిలోమీటర్ల సముద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ విధంగా ఇసుక అనేది ఉంది. అంటే ఇంతవరకు మొత్తం కూడా ఇంతకుముందు సముద్రం అనేది ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. ఈ యొక్క సముద్రం ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకునేటువంటి క్రమంలో పక్కన వస్తున్నప్పుడు దారిలో మనకి ఈ విధంగా చేపలు కనపడినాయి అన్నమాట. ఇవి ఈ యొక్క ప్రాంతంలో వీటిని క్యాట్ ఫిష్లు అని చెప్పి అంటూ ఉంటారు. చాలామందికి చేపలు పట్టడం అనేది ఒక హాబీ అలవాటుగా ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి చేపల్ని చూస్తా ఇటు మనం చూసి చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి క్యాట్ ఫిష్లు అంటే ఇవి 2 కేజీల దాకా పెరుగుతాయని చెప్పుకుంటున్నాము. వీటిని తింటే పాత ఒంటి నొప్పులు బయటపడతాయని చెప్పి, అలాగే కొత్త రోగాలు వస్తాయని చెప్పి, అలాగే ఇవి కరిచినా కూడా ప్రమాదం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు చేపలు ఇంకేమన్నా చూడు, వేరే కర్ర తీసుకో, జాగ్రత్త. అంటే నీళ్ళు మొత్తం ఇది అంతా ఒక చోటకు వచ్చేటలకి జాగ్రత్త, చేయి పెట్ట కాకలే కర్రతో లాగు. ఎందు అదే వేరే ఇది అట్టడి తీసుకో, అది తీసుకోలేదంటే చెప్తాను. పట్టుకుంటే పక్కకు లాగు, నా మీద పడినది మెల్లది అట్ట మొత్తం దిగాకు నాగరాజు, మొత్తం దిగాకు ఒక్కొక్కటి. ఏమో మరి అన్నయ్యారు చూడు, నా వైపు చెందే కాదు వదిలే 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 అయ్యే చాక్పీస్ అంటారు. అంటే వీటిని తింటే క్యాన్సర్ అనేది కూడా వస్తుందని చెప్పి ఇక్కడ వారు అంటే ఈ విధంగా భయానకమైనటువంటి వార్తల్ని వ్యాప్తి చేసి ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియదు. వీటిని మనం బయటికి లాగినప్పటికీ ఇవి తిరిగి వాటి యొక్క ఆ యొక్క రూట్లో గుండా మళ్ళీ అదే యొక్క పొలంలోకి ఆ యొక్క చిన్న నీటి గుంటలోకి తిరిగి వెళ్ళడం మనం చూస్తున్నాము. వీటిని ఇక్కడే వదిలేసి వెళ్ళడం జరిగినది. ప్రస్తుతం మనం ఉన్నాము రెడ్డిపాలెం దగ్గర. అంటే కర్లపాలెం నుంచి చందోలు వెళుతున్నప్పుడు దారిలో రెడ్డిపాలెం దగ్గర ఉన్నటువంటి శనగ తోట, ఇసుకలో ఉన్నటువంటి శనగ తోట, ఇసుక నేలలో పడినటువంటి శనగ తోటని చూస్తా మనం దారిలో ఆగి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని అంటే ఈ యొక్క చేపల్ని చూస్తున్నామని చెప్పుకుంటున్నాం. ఇవి తిరిగి అవే పొలంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక వీడియో వాటి గురించి ఇదే దారిలో ఉన్నటువంటి ఇంకొక దృశ్యం గురించి వాటి గురించి చెప్పుకొని ఆ యొక్క వీడియోని తర్వాత వచ్చినటువంటి దాంట్లో చూద్దాము.